ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అన్నదన్న సమీద అన్నలు ఎక్కడ వచ్చినా అనుకుంటా ఇక్కడ వచ్చినాయి మన మీదకి వచ్చినాయి కదా రాజంకి వచ్చినాయి పట్నంకి ఇక్కడ వచ్చినాయి మెల్లగా వచ్చినాయి ఆ ఏడ బస్ ఎక్కి నింపుకుంటా ఆటో ఇక్కడు నడుచుకుని నడుచుకుని వచ్చిన అనమాట ఇక జిల్లాకు వచ్చినాయా వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం పెద్దపురం అనే ఊళ్ళో ఒకటి ఆ ఊరు ఒకటి ఆమ్లెట్ విలేజ్ కూడా ఉంది అంటే జరవ ముచ్చడం వచ్చిన ఇక పటేల్ నుండి పటేల్ వచ్చి పటేల్ ఇక తెలంగాణ ఉద్యమంలో నుండి కూడా బాగానే పాత్ర ఉందంట ఇలా పటేతలు ముచ్చేడదామని వచ్చిన ఇక సర్పంచ్ వచ్చేసి పటేలమ్మ పటేలమ్మ పేరు వచ్చేసి ఉమారాణి గోపాల్ రెడ్డి పటేల్ ఇద్దరు ఉన్నారు మనతో టీచర్ ముచ్చేడదామ్మ వాళ్ళతో మనం నమస్తే రాజన్న బావురా మేడం బావురా పటేల్ మీరంతా కుశలమా మీ అంతా కుశలమైన జరిగి ముచ్చేడదామ్మ వచ్చాము పెట్టండి పెడదాం మేడం మరపల్లి మండల్ మాది పెద్దపు గ్రామ సర్పంచ్ పట్ల కుమార్ అని మా సార్ పేరు గోపాల్ రెడ్డి నా గురించి చెప్పాలంటే సరే చాలా ఉన్నది నీ కథ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎట్లొచ్చినావు నాది అంత పొడవై కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అంతకుముందు చంద్రశేఖర్ సార్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఆయన ఇంట ఉండి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినాం కానీ ఆయన ఇంటనే మేము ఉద్యమం చేసినాం వరంగల్ మీటింగ్లు పోయినాం నల్గొండ మీటింగ్లు పోయినాం హన్మకొండ మీటింగ్లు పోయినాం ఉపాసం ఉండి కూడా వచ్చినాం పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం ఇవన్నీ మేము రోళ్ళెంబడి మండలంలో కానీ వికారాబాద్లో కానీ మా జిల్లా హెడ్ క్వార్టర్లలో ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని చూసి నగేటోళ్ళంతా ఈ రోజు మా వెనకాల మా పార్టీలు ఎంబడి మా వెనకాల తిరుగుతా ఉన్నారు. అది చాలా సంతోషమైన విషయం. ఏంటంటే మేము రోడ్ ఎంబడి పోతుంటే మేము పిల్లలు ఏం చేస్తారు లే తెలంగాణ వస్తుందా పోయేదా అది వస్తే ఇడేం చేసేదో అది దాంతోనే మనం బతుకుతా ఉన్నాం. అయితే వీళ్ళు మనం చేస్తామా ఈ రాజ్యం అని అంటారు. లేదు తాత లేదవ్వా అట్లా అని చెప్పుకుంటా పోతే కూడా మమ్మల్ని చూసి వికరించేటోళ్ళు. మేము అయినా సరే మేము అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని లాఠీ దెబ్బలు తినుకుంటా కూడా ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ పిలుపు మేరకు ఎక్కడ అవ్వాలంటే అక్కడ మేము సొంత డబ్బులు పెట్టుకుని కూడా పోయినాం. ఉపవాసం ఉండి కూడా వచ్చినాం రెండు రోజులు మూడు రోజులు భోజనం లేక కూడా ఆ ట్రావెలింగ్ లా జర్నీలో అట్లా వచ్చి మేము కూడా ఒక్కొక్కప్పుడు అనుకో ఇది అయ్యేదా పోయేదా ఈ సార్ పట్టుకున్నాడు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో అవుతుందా పోతుందా అనుకున్నాం కానీ ఇంత తొందరగా మాకు తెలంగాణ వచ్చడము మళ్ళీ ఈ అవకాశంలో మా అది దేవుడి దయా కేసీఆర్ గారి దయా అనుకుందాం. ఈ పంచాయతీలు బైఫర్కేషన్ అయినాక మాది రిజర్వేషన్లు అయినప్పుడు ముందు బీసీ వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డేనే జనరల్ రిజర్వ్డ్ కాక అయితే అప్పుడు అంతకుముందు మేము ఈ ఉద్యమంలో ఉన్నప్పుడు వార్డు మెంబర్గా చేసినాం 5 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ బ్రాండ్ మీద అంటే గుర్తింపు ఉండదు కానీ అదే దాని మీద మేము ఉద్యమ నాయకుడు ఎవరంటే మేము ఒక యూత్ ఉన్నాం 10-20 మంది విల్లని టీఆర్ఎస్ పిల్లలని మా పేరు పడ్డది. అప్పుడు ఇలవడ్డప్పుడు కూడా ఈ పిల్లలు ఏం చేస్తారు అన్నారు ఊర్లో ఓట్లకు పోతే కూడా పిల్లలం కాదే అవ్వా చేస్తాం మేము కాదు అని చెప్పి మాకు కూడా వాళ్ళు తీర్పిచ్చారు గెలిపించారు. వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ చేసినాం మన చంద్రశేఖర్ సార్ దగ్గర తెచ్చి నలలబాయి ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం మా దగ్గర పుచ్చపడేలా కుటుంబ సభలు అమ్మ రాజకీయం చేసినట్టు నువ్వు రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఎందుకు రావాలని చూపించి పడాలని ఈ రాజకీయం అంటే రాజన్న మా నాన్న పెద్ద పటువారి రాజకీయం కూడా ఉండే ఊర్లో పెద్దలు ఉంటారు కదా పాత రోజులలో సరే పంచాలు చెప్పేటోడు ఊర్లో రాజకీయం అది ఇది అనుకుంటా మనకు ఆ ఈ రక్త సంబంధంలో అవి కూడా కొన్ని అలవాటు కూడా ఇక మనం ఉద్యోగం అటు ఇటు అనుకుంటే కూడా ఉద్యోగం మీద నచ్చక మనం ఊర్లోకి వచ్చేసినాం. మేమిద్దరం అన్నదమ్ములం రాజన్న తమ్ముడు గోల్డ్ మెడలిస్ట్ ఇంకా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదివిండు ఆయన. ఇక ఉన్నమే ఇద్దరం మనం ఊర్లో లేకపోతే మన నాయన పేరు పోగొడదామని అప్పుడు లోపల ఉన్న తాతతో ఊర్లోనే సెటిల్ అయిపోయి వ్యవసాయం చేసుకుంటా ఇంత ఇంత ఉద్యమం వచ్చే తెలంగాణ ఉద్యమం దాంట్లో పాల్గొంటుంది. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా తర్వాత ఐటీఐ చేసిన ఐటీఐ తర్వాత ఇక వేరే వేరే రకాలు వినాయి కానీ మనం ఇటే తిరిగేది ఉన్నది ఊర్లో ఉండి తెలంగాణ తెచ్చేది ఉంది కాబట్టి ఇటే వచ్చేసినాం. ఉద్యమంలో బాగానే పాత్ర చేసినట్టు మరి కుట్రలకి ఇట్లా ఏర్పడాలి పోలీసు కూడా ఎత్తుకుపోయారు మరి కుట్టేలా ఎన్ని లోపలికి కూడా పాత్ర ఏర్పడాలా కుట్టేది ఏం లేదు కానీ రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టిండు మన మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ అన్న మా విలేజ్ లో ఖచ్చితంగా రావాలి ఉద్యమం మేడ ఉంది అని చెప్పిండు.
ఉద్యమం ఉన్నదని మా ఊర్లలో మా ఊర్లలో ఉన్నదని మేము నిరూపించుకోలేదు. మా ఊర్లో కూడా మీటింగ్ వస్తే మేము మీటింగ్ జరపనీయలేదు. అడిగితే పోలీసులు తీసుకుపోయి మమ్మల్ని స్టేషన్ లో పెట్టి మళ్ళీ తెల్లారి స్టేషన్ పోయించి పోజ్ చేసి ఇవన్నీ జరిగినాయి. మేము టీం ఉంటాం కదా 10 మంది యూత్ పిల్లలంతా అవకాశం వచ్చింది. సర్పంచ్ గారు పాటు మరి సర్పంచ్ పోటీ చేసినాము. మరి ఇంటింటికి సర్పంచ్ పోటీ చేసినప్పుడు ప్రచారం చేసినాము పాటల. నువ్వు పాటల ఇద్దరు ప్రచారం చేసినాము. మరి ప్రజలు ఏదైనా స్పందించిన సమస్యలు చెప్పినా లేదా? మరి ప్రజలు చాలా సమస్యలు చెప్పింది రాజన్న. ఏం చెప్పి పాటలు? మరి ఇంతకు ముందు కూడా సర్పంచ్ ఉన్నప్పుడు నేను తొలతసారి వాళ్ళ ఇళ్ల ముందరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఖాతా ఓటు వేయాలి. సరే నేనైతే తెలుసు కదా, నా వ్యక్తిత్వం తెలుసు కదా అని వాళ్ళని మర్యాద పూర్వకంగా ఓట్లు అడిగిన. అడిగితే వాళ్ళు చేస్తాం బిడ్డ నీతో అవుతుందా అది అన్నారు. ఆయన ఎక్కడికైతే చేస్తాం అవ్వా తాత తమ్ముడు అంట అని చెప్పినాం. సరే వాళ్ళ భరోసా మన భరోసా మనకి లేదు రాజన్న, రూపాయలు అంటే మనం కొత్త రాజకీయంలోకి వచ్చి వాళ్ళే నిలబడాలి నిలబడాలి గట్టిగా పోటీ చేసి మన దగ్గర డబ్బులు లేవంటే సరే మనం నిలబడితే కాలేదా అంటే మన మీద పోటీకి హైదరాబాద్కి వెళ్ళి తెచ్చిన ఒక ఆయన మా రెడ్డినే కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయని మనం అయితే దండం పెట్టి ఓడాడదాం ఊళ్ళు ఉంటాం అందరు తెలుసు కదా అంటే దండాలు పెడితే ఓట్లు వేసారు. ఇక రూపాయలు ఏమైనా చాయ్ పని 5-10 వేలు పెట్టేసారు. ప్రజల తీర్పుతో మనం సర్పంచ్ అయినాం. ప్రజల సమస్యలు ఉంటాయి, తాగునీళ్ళు ఉండేది, వీధి లైట్లు ఉండే, ఇక ఏముంటాయి సీసీ రోడ్లు, ఇక వాళ్ళ చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊర్లో పోలీస్ స్టేషన్ చిన్న ఊరు మరి ఆ ఊర్లో సర్పంచ్ తనం గెలిస్తే మరి రెండు కీతలు గెలిచినావు. ఏం పని చేసిన పట్టుకు మరి రెండు కీతలు ఉండి చెప్దాం రాజన్న అవే చెప్పాలి. అయితే మనం ముందుసారి ప్రజల ముందుకు వెళ్తే మనకు అవకాశం ఇచ్చినా అని చెప్పినాం కదా. సరే వాళ్ళకి లెక్కలేని వాగ్దానాలు చేసినాం. చేసిన తర్వాత నేను కూడా ఇంటికి వచ్చి అనుకునే అన్నీ అయితే ఆగిపోతాయా, మనం కూడా రాజకీయ నాయకులు లేక అయిపోతుంది ఏదో చెప్పి ఏదో మసిమూసి మరడిగా చేసి మనతో అయితేదా కాదా అనుకున్నాం. సరే భగవంతుని సహకారం కేసీఆర్ పుణ్యమా అని గెలిచినాం. గెలిచిన తర్వాత దాదాపుగా నేను ఒక 70 లక్షల సీసీ రోడ్లు వేసిన మా పక్క ఊరు ఈ రెండు ఊర్లో రెండు కళ్ళతో సమానంగా చూసి 70 లక్షలు ఇంతకు ముందు అన్ని నెత్తి మీద తేవాలి సహకారం కట్టాలి పని ఉండాలి రోడ్డు మీద మనం తిరగాలి పబ్లిక్ తిరగాలి. వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు రాజకీయం ఉంటుంది కొంతమంది ఎందుకు కట్టుకుంటారో బయటికి పోవాలి మనం చెప్పుకొని అక్కడ పోయి మాట్లాడి రావాలి మందు తాగొచ్చు తాగొచ్చు వీళ్ళు కొత్తగా వచ్చిన సర్పంచ్ వీళ్ళతో మనం పట్టణంలో పోతే పాయకానం రాదు వీళ్ళు పాయకానం అంటాం మనం ఇంగ్లీష్ వల్ల మాన్నాం లేదు మనం పోతాం బయటికి చెంబు పట్టుకొని మన పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాబు మనం కట్టుకోవాలి అని చెప్పిన చెప్పుకుంటూ చెప్పుకుంటా పోతే ఒక 50-60% మంది కట్టుకున్నారు అంటే మన వాళ్ళకి మాట వింటారు అర్థం చేసుకుని కొంతమంది ఇండ్లు పూల కొట్టుకొని కూడా కట్టుకున్నారు. ఇది నువ్వు చెప్పింది కరెక్టే సర్పంచ్ సార్ నాకు అవసరం పడుతుంది నాకు జాలేదు కదా అంటే ముందరికి తీసేసుకుంటే ఏం కదా అంటే నీ ఇష్టం లోపల కొట్టేసుకుంటే 2-3 ఇల్లు ముందల ప్లాట్ తీసేసి దానికి వచ్చేదాంతో ప్లేస్ తీసి పైకాలం కట్టేసుకున్నాం. ఇక మిగిలిన వాళ్ళకి కూడా ఇక చెప్పవచ్చు చెప్పలేదు కానీ వాళ్ళకి ఏం చేసినాం అంటే కొద్దిగా భయం పెట్టినాం మారవుతాను ఎంపీడీ అవుతాను చెప్పి మీకు రేషన్ బియ్యము కొన్ని రోజుల దాకా ఆపిస్తాము కట్ చేయలేదు ఆపిస్తాము కట్ మీరు స్టార్ట్ కాగానే మీకు బియ్యం అంటే అని చెప్తే మీరు నా దగ్గర ఆపితే నీ దగ్గరకు వస్తారు సార్ నీవే మళ్ళీ ఇవ్వాలంటే నేను మాట్లాడతాను నేను ఆపిన ఎంఆర్ఓ దగ్గర పోయారు మా బియ్యం ఆపిండి సర్పంచ్ సార్ అంటే మీ గురించి చెప్పిండు మీరు కట్టుకోండి ఒక 1 కిలో ఎక్కువ ఇప్పిస్తాం కానీ తక్కువ చేయండి మీ బియ్యం మీకు అక్కడ డీలర్ దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు కూడా సహకారం చేసి 3 నెలల లోపల నేను 100% పైకాలు కంప్లీట్ చేసి మండల మొదటి విలేజ్ పెద్దాపూర్ కింద తీసుకొని దివ్య మేడం అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది పోయిన ఎండింగ్ టైంలో ఇక మళ్ళీ వచ్చిన కలెక్టర్ సభతో మేము ఆదర్శ గ్రామం కింద అవార్డు కూడా తీసుకున్నాం పోయినసారి ఇట్లా అప్పుడు కట్టుకున్నాయి అప్పుడు చేసిన పనులు ఇప్పుడు మన తాతలు చెట్టు పెడితే అప్పుడే పనులు కావు తర్వాత మనమల్ని తిండి చేసుకుంటారు మా తాత పెట్టిందని అయితే నేను అప్పుడు చేసిన ఇప్పుడు మా భార్య సర్పంచ్ మళ్ళీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు మా భార్య సర్పంచ్ కదా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం ఏంటంటే పైకాలను కట్టించిన మనకు తిట్టి పట్టించింది కదా మనం చేస్తున్నాయి సర్పంచ్ సాబ్ చేసినాయి అని వాళ్ళు అండ్లకే పోతున్నారు. ఇక ఊర్లలో చదువుకున్న పిల్లలు వస్తారు కదా పండుగలకు సెలవులకు రాజు వాళ్ళు కూడా వచ్చి దాంట్లో వాడుకుంటున్నారు సుఖంగా ఉన్నది ఊర్లో అంతా మాకు
మంచుంది రోగాలు ఇవన్నీ బంద్ అయిపోయింది మంచుంది ఇప్పుడు దవాఖానలో పెట్టుకునే ఖర్చు తక్కువైపోయింది మాకు పబ్లిక్ ఈ కాలక్రమేణా మళ్ళీ ఏమైంది నా పీరియడ్ అయిపోయింది నా పీరియడ్ చేసిన మేజర్ పనులు అవి రాజానా అయిన తర్వాత మళ్ళా పోతుందేమో ఈ రాజకీయమని మనం అనుకున్నాము మనం కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాం కొన్ని పనులు నిలుపుకొని మళ్ళీ ఎవరికైనా మన శిష్యులకు అవకాశం ఇచ్చి వాళ్ళతో చేయించుకుందాం అనుకున్నాము ఇక టైం మనం కాలం తీరింది మనకు చెప్పలేము మన చుట్టే తిరిగింది మళ్ళీ మళ్ళా జనరల్ మహిళ వచ్చే వరకల మళ్ళా మహిళ ఎవరు ఉన్నారు ఎవరో ఇలబెడితే అయిపోతుంది అని మనం చెప్పినాం అట్లా కాదు నువ్వే బాగా చేసినావు నువ్వే ఉండాలి మన అమ్మ ఉంటది ఇట్లా మన పటిల్ సార్ని పెడదాం రాజాన్న అని చెప్పి చెప్తే సరే అంటే ఇక మన సర్పంచ్ మా మేడంని అడిగితే కూడా సరే మీరు ఓకే అంటే నేను ఓకే అని అన్నకి అందరి సహకారంతో మళ్ళీ ఒకసారి కూడా సార్ ఏం చేసిండే అప్పుడు ఉన్న నీళ్ళ కష్టాలు ఈ సర్పంచ్ల కష్టాలు ఉన్నాయి పబ్లిక్ కష్టాలు ఉన్నాయి పని చేసిన సర్పంచులు దాపిరు పని చేసిన సర్పంచులు నీళ్ళు కూడా దాపలేరు అని ఆయనకు అర్థమైపోయింది అప్పుడే ఆ పీరియడ్ లో ఏమైంది మా పీరియడ్ లో అంటే లైన్ లో వెళ్ళినాయి మేము కూడా అనుకున్నాం అంత దూరం కెళ్ళి మనకు నీళ్ళు వస్తాయా ఇవన్నీ మన సారే చేస్తున్నాయి కానీ మనమే పబ్లిక్ అడిగితే చెప్పలేకపోతున్నాం ఇవన్నీ పైసలు వేస్ట్ కోట్ల రూపాయలు పొడితంతా లైన్లు అవుతున్నాయి ఇవి ఏం చేయనీకనో కాంట్రాక్టర్ చెబులేనని అనుకున్నాం మేము ఇవి అవతల ప్రతిపక్ష పోలన్న మేము మనసులు అనుకున్నాం తర్వాత మాకు మళ్ళా ఈ సర్పంచ్ పీరియడ్ లా మా మేడం పీరియడ్ లా నిన్న వచ్చేసినాయి నిన్ను దాతా ఉన్నాం ఇప్పుడు ఆ కరెంటు మోటార్ల బాధలు పోయినాయి మాకు కాలబెట్టే బాధలు పోయినాయి పైపులు నరికే బాధలు పోయినాయి మెకానిక్ బాధలు పోయినాయి ఫ్రీగా నీళ్లు మంచిగా మాకు ఇంటింటికి తృప్తిగా ఎన్ని అవసరం ఉన్నాయి అన్ని ప్రతి ఊర్లలోకి వస్తున్నాయి మంచి నీళ్ళ ప్రాబ్లం సార్ తీసిండు దేవుని లాగా ప్రతి తాండకు ప్రతి చిన్న ఊరు కూడా ఉన్నాయి నీళ్ళ కష్టాలు తీరిపోయినాయి తీరిపోయిన తర్వాత 24 గంటలు కరెంటు కష్టాలు కూడా తీరిపోయినాయి అప్పుడు ఆ కరెంటు కష్టాలు ఉండేవి ఊర్లలోకి వెళ్ళి ఫోన్లు చేసి కరెంట్ లేదు సర్పంచ్ సాహెబ్ వేడున్నాం ఇవంటే ఆ బాధ కూడా తీరిపోయింది ఇవన్నీ వచ్చేసినాయి తర్వాత ఇప్పుడు మళ్ళా సార్ ఏం చేసింది కొత్త స్కీమ్ లా ఇప్పుడు మీరందరూ మాకు స్టార్టింగ్ అయింది అది క్రిమిటోరియం శ్మశాన వాటికి కట్టుకోవాలి మనం ఒక మనుషులము సరే వానలు పోయి సగం కాలిన శివాలు వస్తున్నాయి అదైతున్నది ఇదైతున్నదని దాని మీద ఇది చేసి అవన్నీ ఖచ్చితంగా కట్టాలి వైకుంఠ ధామాలు మీరు అని చెప్పి చెప్పిన తర్వాత దాని మీద ఫస్ట్ మేము ఇప్పుడు మేడం గారు గెలిచిన తర్వాత స్టార్టింగ్ చేసిన పని అది మా పాత శ్మశాన వాటికెళ్ళిన ప్లేస్ ఉంది ఒక ఎకరము ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి దాన్ని అలర్ట్ చేసింది అక్కడనే కడుతున్నాం ఇన్ ప్రోగ్రెస్ ఉన్నది ఒక నెల రోజులలో కంప్లీట్ అవుతుంది అది కూడా మాకు గ్రామస్తులకు అందరికి ఉపయోగపడుతుంది ఆ వర్షం పడితే సగం గాలి పొద్దున్న పోయినాయి అనుకుంటాం మాకు ఖర్చులు దాంతో దానికి బాత్రూమ్ కట్టిండు మళ్ళీ దానికి అన్ని వస్తున్నాయి నుంచే చెట్లు పెంచినాం బాగా చెట్లు పెట్టి పోయిన సంవత్సరం పెట్టాం జాలీలు పెట్టాం పెద్దగా అయిపోయినాయి మంచిగా ఈసారి కూడా మళ్ళీ పార్కులు పెంచుకుంటా మళ్ళీ పార్క్ ఉండాలి పార్కులో తిరగాలి వీళ్ళంతా మన తాతలు అవ్వలు చిన్న పిల్లలు అన్ని అంటే అక్కడ రోడ్ సైడ్ చూపెట్టి ఒక ఎకరా భూమిలో 4000 చెట్లు నిన్న దాకా కార్యక్రమం అదే జరిగింది రాజన్న అయితే దానికి ఒక ఫెన్సింగ్ వేసి గేట్ పెట్టేస్తే అయిపోతుంది అవును రాజన్న చాలా మంచి కార్యక్రమాలు చేసింది మన కేసీఆర్ సార్ ఎక్కడ కూడా రాష్ట్రంలో లేవు దేశంలో లేవు అనుకుంటా ప్రపంచంలో కూడా లేకుండా వచ్చి మాకు తెలిసి ఈ ప్రపంచం అంటే మనం తిరగలేము రాజన్న చాలా మంచి కార్యక్రమాలు సార్ చేసినాయి మనకు ఇప్పుడు వృద్ధులకు వీళ్ళందరికీ 2000 పెన్షన్ ఇస్తున్నాడు ఇంతకుముందు 200 పెన్షన్ కు మేము వార్డు మెంబర్ ఉన్నప్పుడు కొట్లాడినాం సర్పంచ్ తో మా ఒక రావాలి అంటే మా ఒక రావాలి ఉన్న 2 పెన్షన్లు ఇంకో ఆశ వచ్చినప్పుడు నీకు ఇస్తామని చెప్పినారు మా నోటితో మేము చెప్పుకున్నాం సర్పంచ్ వేరే పార్టీ మేము వేరే పార్టీ కొట్లాడి తీసుకుంటే మలసాకి చచ్చినప్పుడు నీకు ఇస్తాం మలసాకి చచ్చినప్పుడు నీకు తీసుకుందాం అని పంచుకున్నాం పెన్షన్ల 200 పెన్షన్ ఖాళీ అయిన జాగ్రత్త రాసుకోవాలి ఇంకో అవ్వని ఫిట్ చేయాలి ఈమె చచ్చినాక ఇంకో తాతను ఫిట్ చేయాలి ఇట్లా ఆ రోజులన్నీ పోయినాయి ఎంత మంది 100 మంది ఉన్నా 100 మందికి ఆన్లైన్ పెన్షన్ చేసి వాళ్ళ కరవాయి నిన్నలో పెన్షన్ చేస్తున్నాడు బాగానే ఉంది అయితే ఇంకా ఊర్లో మా ఊర్లో ఇటువంటి చాలా ఊళ్ళు ఉంటాయి ఇవన్నిటికి కలిసి ఏంటంటే ఇప్పుడు పల్లె ప్రకృతి వనం తీసుకున్నాడు బాగున్నది ప్రోగ్రామ్ ప్రతి ఊర్లో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మినీ ఫంక్షన్లో ఒకటి శాంక్షన్ చేసి ఇవ్వాలి మనకు ఒక స్కీమ్ తీసుకోవాలి మన సార్ తీసుకొని మినీ ఫంక్షన్లు అంటే అక్కడనే చిన్న చిన్న దావతులు వెళ్ళిపోతాయి ఇక పక్క ఊరికి ఒకడ ఇంకో ఊరికి ఒకడ ఇంకో ఇంటి ముందర జాగా స్కూళ్ళలో ఒకడ ఇవన్నీ తప్పిపోతాయి ఇక ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని సైడ్ రైన్లు కావాలి ఇక మా ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడున్న ఎమ్మెల్యే సాబ్ చాలా